హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కౌశిక్ మరిడి. సో ఈరోజు ఏంటంటే చిన్న పనుండి భీమవరం వచ్చాయి తెలిసింది. గోదావరి అబ్బాయి మీటప్ పెట్టాడని చెప్పి. అసలు గోదావరి అబ్బాయి మీటప్ ఎందుకు పెట్టాడంటే అతను ఒక షార్ట్ ఫిలిం తీశాడనమాట. తన సెకండ్ షార్ట్ ఫిలిం ఇది. షార్ట్ ఫిలిం పేరు వచ్చేసి మా ఊరి సీత. సో ఆ షార్ట్ ఫిలింని ఈ భీమవరంలో అందరు సబ్స్క్రైబర్స్ మిడిల్లో లాంచ్ అయినాడు. సో ఈరోజు ఈ వీడియోలో ఆ మీటప్నే మీకు చూపించబోతున్నా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ధను అలియాస్ గోదావరి అబ్బాయికి జస్ట్ ఇప్పుడే కాల్ చేశా, ఒక 10 మినిట్స్లో వస్తా అని చెప్పాడు. సో ఇక్కడ డెవలప్మెంట్ అనేది చాలా బాగా జరిగింది డిఎన్ఆర్ కాలేజీలో. ఇక్కడ సైడ్ చూసుకున్నట్లయితే క్రికెట్ స్టేడియం ఉంది ఆల్మోస్ట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వాలీబాల్ కావచ్చు, షటిల్ కావచ్చు, మరియు పిల్లలకి గేమ్స్ కావచ్చు, చాలా బాగా కన్స్ట్రక్ట్ చేశారు. ఇన్ కేస్ మీరు భీమవరంలో ఉంటూ వాకింగ్ చేసుకోవాలనుకుంటే ఇది చాలా మంచి ప్లేస్గా ఉంది, ఎందుకంటే చాలామంది వాకింగ్ కూడా చేస్తున్నారు. ఎస్కే స్లిమ్ అయ్యో, అయ్యో ఏంది జిమ్మా? సో మానవుడు మోటో బ్లాగింగ్ పక్కన పెట్టినా కూడా మళ్ళీ వస్తాడు బ్రో. వస్తాను మొదలకు, ఎందుకంటే నీకు 1 లక్ష కన్నా ఎక్కువ సబ్స్క్రైబర్స్ మోటో బ్లాగింగ్ వల్లే వచ్చారు. వాళ్ళకి అన్యాయం చేయొద్దు. షార్ట్ ఫిలిమ్స్ తీ, ఫిలిం డైరెక్టర్ అవ్వు, దానితో పాటు మిడిల్లో మన వాళ్ళ కోసం మోటో బ్లాగ్ చేస్తూ ఉండు. భీమవరంలో ప్రభాస్ తర్వాత అందరికీ అందంగా ఉండే విక్టార్ అన్నమాట, మీ అందరికీ తెలిసిందే. సో ధనరాజ్ కూడా మనకి రాజకుమార్కి మంచి ఫ్రెండ్, అండ్ ఇప్పుడు మనకు మంచి ఫ్రెండ్ అయ్యారు. వీళ్ళు కూడా ఒక మంచి షార్ట్ ఫిలిం తీశారు, రెండవది లవ్ స్టోరీ అని. సో ఫైనల్గా మన ఛానల్కి గోదావరి అబ్బాయి వచ్చాడు అలియాస్ ధను. నన్ను ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే గంటన్నర సేపు మన కోసం ఒక వ్యక్తి వెయిట్ చేయడం అంటే మన అదృష్టం. అది ఏదో ఏ జన్మలో చేసుకున్న పుణ్యం, అది కూడా 16,000 మంది సబ్స్క్రైబర్స్ ఉండి కూడా నా కోసం వెయిట్ చేయడం ఇంకా పుణ్యం. థ్యాంక్ యూ బ్రో వెయిట్ చేసినందుకు. అండ్ నా ఛానల్ మీకు తెలియపోయినా లేకపోతే బ్రో ఛానల్ అది మన వాళ్ళు చూస్తున్నా, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటేనే మనం ఎదగగలం. సో థ్యాంక్ యూ బ్రో నా కోసం. షార్ట్ ఫిలిం గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు? సో మ్యాటర్ ఏంటంటే మోటో బ్లాగింగ్లో ఒక మంచి ఊపు, ఒక మంచి హైప్ ఉన్న టైంలో 1 లక్ష మంది సబ్స్క్రైబర్స్ని అంటే నేను వదిలేశానని చెప్పను, కానీ ఒక పక్కన పెట్టి నేను తెలుగు చిత్రాలకు వచ్చానంటే ఆ ప్యాషన్ డెడికేషన్ నా గురించి నేనే చెప్పుకోవాల్సి వస్తుంది. అంటే అంత ఇంట్రెస్ట్ నాకు, అంత పిచ్చి. సో అంత కష్టపడిది మేము చేసాం. ఫస్ట్ షార్ట్ ఫిలిం అయినా కానీ మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇది మా ఊరి సీత తెలుగు చిత్రాల్లో మంచి రెస్పాన్స్ ఆల్రెడీ ట్రైలర్కి వచ్చింది. మరికొద్దిసేపట్లో షార్ట్ ఫిల్మ్ కూడా వస్తుంది. సో కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను. నేను ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూసాను బ్రో, చాలా బాగుంది. మనోడు ఫస్ట్ షార్ట్ ఫిలిం ఇది, అయినా కూడా ఎక్కడ నాకు ఫస్ట్ షార్ట్ ఫిలిం అనిపించలా. టేకింగ్ మాత్రం చాలా బాగుంది. ఎడిటింగ్ చూసుకున్నట్లయితే జేఎస్కేనా? సన్నపడ్డాడు, గుర్తుపట్టడం కష్టం. జేఎస్కే మీకు తెలిసే ఉంటుంది, జేఎస్కే బ్లాగ్స్ అండ్ ఛానల్ కూడా ఉంది. బాగా సన్నపడ్డాడు, ఎలా పడ్డాడు నాకు తెలియట్లేదు, కానీ ఎడిటింగ్ మాత్రం చాలా తీసారు, చాలా దొబ్బారు బ్రో. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. అంతేకాకుండా కాన్సెప్ట్ కానీ యాక్టింగ్ కానీ ప్రతిదీ నేను చూసా, మేకింగ్ వీడియో చూసా, పదే పదే చేయించాడు. అది డైరెక్టర్గా ఉండాల్సిన ప్రధాన లక్ష్యం. సో చాలా బాగా చేశారు. ఈ మా ఊరు సీత కూడా నేను ట్రైలర్ చూసా, చాలా బాగుంది. కింద డిస్క్రిప్షన్లో ట్రైలర్ లింక్ ఇస్తా, వీడియో లింక్ కూడా ఇస్తా, తప్పకుండా చూడండి. మీరు ఇలాంటి వీడియోలు మంచి మంచి తీయాలి, సక్సెస్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంతేకాకుండా ఇంకొక మాట, మోటో బ్లాగింగ్ మాత్రం వదిలిపెట్టను తప్పకుండా, అసలు పెట్టద్దు. ఇంకో 4 డేస్ లో ఆఫ్టర్ సంక్రాంతి రైడ్ కూడా వేస్తున్నాను, లదాక్ వెళ్ళాలని కోరుకుంటున్నా తప్పకుండా. ఇన్ కేసు వీల్ అయితే నేను కూడా వస్తాను. చూసారుగా ఇదన్నమాట బ్లాగ్. ఇంకా గోదావరి అబ్బాయి టీం అంతా వెనకాలే ఉన్నారు. సో ఇంకా నేను మా ఇంటికి వెళ్తున్నా. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా మోటో బ్లాగింగ్ చేస్తుంటా, వ్లాగ్స్ తీస్తుంటా, మరియు ఫుడ్ బ్లాగ్స్ చేస్తుంటా, అండ్ బెంగళూరులో కూడా
చాలా వ్లాగ్స్ చేస్తూ ఉంటా. సో ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతవరకు లైక్ చేయకపోతే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.